నేను మీ అక్షితాని. వెల్కమ్ టు అమ్మతో అక్షిత. మమ్మీ చేసే మంచి వీడియోస్ చూసే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్ని మీ దగ్గర దాకా వస్తాయి. హలో ఎవ్రీవన్, ఈరోజు ఒక యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ తోటి మేము ముందటికి వచ్చేసాను. ఏంటంటారా, మసాలా జొన్న రొట్టె అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు. సూపర్గా నెయ్యితో కానీ పెరుగుతో కానీ అలా తినేసేయచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. చూడండి, జొన్న పిండి తడుక్కోవడానికి కోసమని ఇక్కడ నేను వాటర్ని హీట్ చేసుకుంటున్నాను. దీన్ని వేడి నీటితో తడుక్కుంటే మనకి చపాతి అనేది చాలా స్మూత్గా వస్తుంది. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇక్కడ నేను జొన్న పిండిని తీసుకుంటున్నానండి. ఒక 2 కప్పుల జొన్న పిండిని తీసేసుకున్నాను. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఆనియన్స్ 1/2 కప్ వేసుకున్నాను. తర్వాత ఒక 2-3 చిల్లీలు ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత 1 కప్ స్ప్రింగ్ ఆనియన్స్, తర్వాత 1 కప్ క్యారెట్ తురుము అండి. చూడండి, క్యారెట్ తురుము వేసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ కొంచెం మిరియాల పొడి అండి, తర్వాత కొంచెం పసుపు, తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ నీటిని హీట్ చేసుకున్నాం కదా, వాటర్ హీట్ పెట్టుకున్నాం కదా, అవి కూడా హీట్ అయిపోయినాయి. ఈ వేడి నీటిని ఈ పిండిలో వేసేసుకొని కలుపుకోవాలి. చూడండి, కొంచెం కొంచెంగా వేసుకొని మన పిండిని, మనం చపాతి పిండి తడుపుకుంటాం కదా అదే విధంగా ఇంకా కొంచెం స్మూత్గా తడుపుకోవాలి దీన్ని. చూడండి, ఈ విధంగా కొంచెం కొంచెంగా వాటర్ని వేసేసుకొని పిండినంతా బాగా తడుపుకోవాలి. వాటర్ హీట్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ స్పూన్ తోటి ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి బాగా నీట్ చేసేసుకోవాలి. చూడండి, పిండి కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి బాగా ఈ విధంగా నొక్కుకుంటూ పిండిని బాగా నీట్ చేసుకుంటే పిండి మన చపాతి అనేది చాలా స్మూత్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి. చూడండి, మన పిండి అనేది రెడీ అయిపోయింది కదా. చూడండి, ఆ కన్సిస్టెన్సీ ఉంటే మనకి చపాతి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది, ఎలాంటి పగులు లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఒక ప్లేట్ని ఈ విధంగా బోర్లించి దానిపైన ఒక తడిగుడ్డని ఈ విధంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా దీనిపైన చేసుకుంటే మన చపాతి అనేది తొందరగా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి, మనము చపాతి చేసుకునే క్వాంటిటీని బట్టి ఈ విధంగా ఒక ముద్దను తీసుకొని దీనిపైన మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చేతితోటి స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొంచెం మధ్యలో వాటర్ని చేతికి విధంగా వేసేసుకుంటూ మనము చేతితోటి తడుముతుంటే మనకి చేతికి పిండి అనేది అంటుకోకుండా నీట్గా చపాతి అనేది నీట్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా చేతితోటి బాగా ఒత్తేసుకుంటే మన చపాతి అనేది ఈజీగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా కొంచెం కొంచెంగా చేతికి వాటర్ని పెట్టుకుంటూ ఈ విధంగా చపాతీని మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. దీన్ని మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకుంటే మనకి ఈజీగా మనకి చపాతి నీట్గా వస్తుంది. చూడండి, తవా కూడా హీట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఈ విధంగా మనము చేసుకున్న చపాతీని చేతిలోకి తీసేసుకొని తవా పైన వేసేసుకోవడం. చూడండి, ఎంత ఈజీగా వచ్చేసిందో. మనకి పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటే చపాతి కూడా నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా తవా పైన వేసేసుకొని దానిపైన కొంచెం వాటర్ తోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి చపాతి అనేది డ్రై కాకుండా నీట్గా వస్తుంది, చాలా స్మూత్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా వాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు నచ్చింది ఏదైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మీరు వితౌట్ ఆయిల్ కూడా దీన్ని చేసుకోవచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఇంకొంచెం ఆయిల్ని నేను స్ప్రెడ్ చేస్తున్నాను. మీకు ఆయిల్ ఇష్టం లేకుంటే మామూలుగా ఇంకొంచెం వాటర్ ఇటు సైడ్ కూడా వాటర్ స్ప్రెడ్ చేసుకుంటే మనకి చపాతి అనేది డ్రై డ్రైగా కనబడకుండా చాలా స్మూత్గా కనబడుతుంది. చూడండి, దీన్ని మీడియం ఫ్లేమ్లో దీన్ని 1 to 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఈజీగా మనకి చపాతి అనేది బాగా కుక్ అయిపోతుంది. దీన్ని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ మన చపాతి అనేది కుక్ అయిపోయింది. చూడండి, బాగా కాలిపోయింది కదా. దీన్ని ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి, నేను ఇంకో చపాతీని కూడా ఈ విధంగా చేసేసాను. చాలా మనకి చేతి పైన కూడా ఎలాంటి ప్రెస్ అనేది పడదండి, చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి పిండి చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా
మనము అన్ని చపాతీలని నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఎంత నీట్గా వచ్చాయో, చాలా సింపుల్గా అయిపోతుంది అండి, చాలా తొందరగా అయిపోతుంది. అంతేకాదండి మనకి ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఇందులో సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చు, చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని మనము పిల్లలకి కర్డ్తో కానీ నెయ్యితో కానీ ఇదే విధంగా సలాడ్తో కానీ ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఆనియన్ పెరుగుతోటి దీన్ని సర్వ్ చేస్తున్నాను. మన చపాతి చూడండి ఎంత స్మూత్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుంది. ఈ చపాతి కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్